వస్తే ప్రస్తుతం మనం నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలం చిత్తనూరు అనే గ్రామంలో ఉన్నాం గత ఆరు మాసాలుగా ఈ చిత్తనూరు గ్రామానికి సంబంధించిన గ్రామస్తులంతా కూడా జూరాల ఆర్గానిక్ అండ్ ఆగ్రో ఇండస్ట్రీస్ అనే ఒక ఫ్యాక్టరీ ఇండస్ట్రీని ఇక్కడ అంటే స్థాపించడం జరిగింది అయితే గత కొన్ని రోజులుగా అంటే వీళ్ళకు ఈ ఇక్కడ నుంచి వచ్చే ఏదైతే కెమికల్కి సంబంధించిన పెద్ద పదార్థాల ద్వారా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న పొలాలు మొత్తం పూర్తిగా నాశనమయ్యే పరిస్థితి ఉంది ఆ నేపథ్యంలో అంటే తొలివేలుగు ఫస్ట్ మొదటగా ఈ కథనాన్ని దేనికి అంటే ఇక్కడ ఉన్న రైతులకు జరగబోయే నష్టాన్ని తొలివేలు ద్వారా జనాల దేశ ప్రజలందరూ కూడా చూపించడం జరిగింది అయితే ఈ చిత్తూరు అనే గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి గతంలో కూడా గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా కూడా కలెక్టర్ దృష్టికి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది ప్రస్తుతం వాళ్ళు ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి తీర్మానాలు అంటే తీసుకున్నారు తీసుకోబోతున్నారు అనే విషయాన్ని కూడా మనం ఒకసారి వాళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము అయితే ఇక్కడ అంటే గత కొద్దిగా సుమారు ఆరు మాసాలుగా ఆరు మాసాలు మీరంతా చేస్తుండ్రు యువకులంతా కలిసి ఆ ఫ్యాక్టరీ నుంచి ఎటువంటి నష్టం వచ్చే అవకాశం ఉంది మీరు అంటే కలెక్టర్ కావచ్చు ఇంతకుముందు అధికారులకు కావచ్చు వాళ్ళందరికీ మీరు ఏం చెప్పడం జరిగింది ప్లస్ ఈ అఖిలపక్ష సమావేశంలో ఏం నిర్ణయాలు తీసుకున్నారు నమస్కారం ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు మురళి చిత్తనూరు మాది మేము దాదాపుగా ఆరు నెలల నుంచి ఈ కంపెనీ ఇష్యూ పైన పోరాడుతున్నాము ఈ కంపెనీ అనేది మాకు దాదాపుగా ముప్పై ముప్పై విలేల వరకు ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మేము ఆరు ఆరు సంవత్సరం సారీ ఆరు మాసాల నుంచి కూడా మేము ఫైట్ చేయడం జరుగుతుంది దీనికోసం మేము కింది స్థాయి అధికారం నుంచి పై స్థాయి అధికారి అధికారి వరకు అంటే కలెక్టర్ దాకా కూడా ప్రతి ఒక్కరికి మేము మిమ్మల్ని మూడు నరసాలు ఇవ్వడం జరిగింది కానీ ఎవరు కూడా మాకు స్పందించి దీని గురించి ప్రస్తావించలేదు ఎక్కడ మాట్లాడిన దాఖలాలు కూడా లేవు దానికోసం అని మేము న్యాయస్థానాల న్యాయస్థానాల పరంగా వెళ్ళి దీన్ని ఖచ్చితంగా ఆపి మాకు వచ్చే ప్రమాదాన్ని నివారించాలని కోరుకుంటున్నాం నివారించాలని నిర్చయించుకున్నాం కాబట్టి ఫైట్ అనేది కంటిన్యూగా చేస్తూనే ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు పరిశ్రమలు వద్దు పర్యావరణం ముద్దు అనే విధంగా ఈ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి మేము అందరం కూడా వ్యవసాయ ఆధారిత ఆధారిత కుటుంబాలు ఇక్కడ అన్నీ కూడా దాదాపుగా ఇక్కడ ఏ ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కడ చూసుకున్నా కూడా రైతుల రైతులే ఎక్కువ మంది ఉన్నారు అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి బతికినవాలే ఇట్లాంటి కెమికల్ ఫ్యాక్టరీలు వచ్చి ఇథనాల్ ఫ్యాక్టరీలు వచ్చి ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల నీకు మంచిదే ఉండవచ్చు మంచి దాని దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ తక్కువ అయితే ఉంటారు అది మంచిదే ఉండొచ్చు కానీ ఏమని మోసం చేసిండ్రు వీళ్ళు యాక్చువల్గా అంటే సీడ్స్ ఫ్యాక్టరీ అనుకుని ఈరోజు బయోడీజిల్ సంబంధించిన దానిపైన అంటే స్టార్టింగ్లో చెప్పారన్న నేరటి పండ్ల తోట పెట్టి వాళ్ళు స్టార్టింగ్లో ఇక్కడ నేరేటి పండ్ల తోట పెడుతున్నాము దానికి షుగర్కి ట్యాబ్లెట్లు తయారు చేస్తాం పౌడర్ తయారు చేస్తాం అని అట్లాంటి విషయాలు చెప్పి ఇంకోటి రైస్ మిల్లు పెడుతున్నాం మీ ఆహార ధాన్యాలు తీసుకుంటాం రైస్ రైస్ అనేది వేగంగా తయారు చేంతమంది మభ్య పెట్టి ఇక్కడ అంతా కూడా అక్షరాస్యత ఎక్కువ లేని వాళ్ళు ఉంటారు ఉంటారు కాబట్టి అట్లాంటి వాళ్లకు ఇట్లాంటి లేనిపోని అపోహలు సృష్టించి సడన్ గా ఈ కంపెనీ దింపేశారన్న ఈ కంపెనీకి కూడా ఎటువంటి పర్మిషన్లు లేవు మేము దీనికోసం ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని వచ్చినాం ఎక్కడ కూడా దీనికి పర్మిషన్ తీసుకున్న దాగల లేవు ఓన్లీ ముప్పై రెండు ఎకరాల్లో మాత్రమే ఈసీ క్లియరెన్స్ తీసుకున్నారు అది కూడా మేము ఎంక్వైరీ చేస్తే తెలియదు ఏంటంటే దానికి ఎటువంటిగా ఇక్కడ వ్యవసాయం ఉందని కానీ జ వన్యప్రాణులు ఉన్నాయని కానీ గ్రామాలని దగ్గరలో ఉన్నాయని కానీ ఏ విషయం వాళ్ళు ఆ ఈసీ టైంలో వెల్లడించకుండానే వాళ్ళు ఈసీ క్లియరెన్స్ తీసుకున్నారు వారు కంపెనీ అయిన మోహన్ రావు అంటున్నాడు కంపెనీ మేము మేము కంపెనీ స్థాపించే ముందు ఈసీ క్లియరెన్స్ తీసుకున్నాము ఆ ఈసీ క్లియరెన్స్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈసీ క్లియరెన్స్ ఇచ్చానని వాళ్ళు అంటున్నారు గతంలో మీరు కూడా ఈ గ్రామస్తులకు మీరు కూడా ఫస్ట్ కూడా వీళ్ళకి సహకరిస్తూ ఏదైనా అంటే కేసులు కూడా నమోదైన దాఖలు గ్రామస్తుల పైన కావచ్చు తొలి పైన కూడా తెలుసు మీరు వీళ్ళకి కేసుకు అంటే ప్రధానంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ఏదైతే ఫ్యాక్టరీ నెలకొల్పుతున్నారో ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ప్రాథమిక సమాచారం కూడా ఇప్పటికీ ఈ ఏరియాలో చాలా మందికి తెలపట్లేదు వాళ్ళు అంటే ఈ ఫ్యాక్టరీ వల్ల వసగూరే ప్రయోజనాలు ఏంది వచ్చి చెప్తామంటున్నారు ఓ ఇవాళ ఒక రౌండ్ టేబుల్ పెట్టినాం ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ పెట్టిన తర్వాత ఇక్కడికి ఎవరెవరు వచ్చిననుకో అనుకో అంటలు వచ్చాను అనుకో మాకు ఫోన్లు చేసి చాలా మంచిగా ఉంటుంది మీకు కావాల్సిన మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము ఊర్లోకి పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటున్నారు కానీ ఇప్పటిదాకా ఆ మేనేజ్మెంటు వచ్చి ఇక్కడ అఖిలపక్ష సమావేశాన్ని అంటే కలెక్టర్ గారిని కానీ సంబంధిత గవర్నమెంట్ ఆఫీషియలు లేదా ఇక్కడ ఉన్నటువంటి అందరిని కూర్చోబెట్టి దీనివల్ల ఈ ప్రయోజనాలు ఉంటాయి నష్టం అంటూ ఏమీ జరగదని చెప్పే ప్రయత్నం అయితే ఇప్పటివరకు మేనేజ్మెంట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువకులు ముఖ్యంగా చిత్తనూరు గ్రామానికి సంబంధించినటువంటి యువకులు దీనిపైన చాలా క్షుణ్ణంగా ఈ పర్మిషన్స్ ఏంటి అసలు పర్మిషన్స్ ఉన్నాయా లేదంటే ఇప్పటికీ కూడా పూర్తి అనుమతులు లేవు ఆ ఫ్యాక్టరీకి సంబంధించి పూర్తి అనుమతి లేనికున్నా కూడా అక్కడ దాదాపు నాలుగు నుంచి ఐదు వందల ఎకరాలలో చదును చేయడము వాటర్ స్టోరేజ్ కోసం చాలా లోతైనటువంటి టన్నెల్స్ అంటే చేపల చెరువుల మాదిరిని తలపించే విధంగా అక్కడ మొత్తం కూడా పర్యావరణాన్ని మొత్తం కూడా డిస్టర్బ్ చేస్తుంది ఈ ఏరియాలో ఎవరిని అడిగినా చెప్తారు మధుగారు ఈ జిన్నారం నుంచి చిత్తనూరు మధ్యన నల్లరేగడ పొలాల్లో జిమ్కలు కానీ నిమ్మళ్ళు కానీ చాలా తిరుగులాడేటివి మేము చిన్నగున్నప్పటి నుంచి తింటున్నాం వీ ఆ నాలుగైదు వందల ఎకరాలలో వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల చుట్టుపక్కల వన్యప్రాణులకు ఇబ్బంది కలిగింది అట్ ద సేమ్ టైం మెయిన్గా వీళ్ళు కడుతున్నటువంటి ఆ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాని కింద మన్యవాగ ప్రవహిస్తుంటుంది ఆ మన్యవాగ వెళ్ళి రామన్పాడులో పడుతుంది రామన్పాడు నీళ్ళు ఇలా జిల్లాలో చాలా ప్రాంతాలకు మంచి నీరుగా వెళ్తున్నటువంటి ఉదాంతరం ఈ జిల్లాలందరికీ అందరికీ తెలుసు స్థానిక ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు కూడా తెలుసు అంటే వీళ్ళు వేస్టేజ్ రాదంటుండ్రు మేము మెంగుడు చదువుకుంటా చేయడం లేదు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక దారి అంటే చిత్తనూరు నుంచి ఆ ఎక్లాస్పూర్ గేట్ వరకు ఉన్నటువంటి ఒక పానాది దాదాపు ఇరవై ఫీట్ల పానాది దా మామూలుగా ఏమవుతుందంటే పానాది అంటే పన్నెండు ఫీట్లు ఉంటుంది కానీ ఇక్కడ వెనకటికే ఒక ఇరవై ఫీట్ల పానాది ఉండింది దాన్ని కూడా కబ్జా పెట్టి క్లోజ్ చేసింది ఇంకోటి ఈ విషయంలో ఒక న్యాయస్థానం ఆశ్రయిస్తేమైతే గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకంటే టోటల్ ఇక్కడ ఉన్న వ్యవసాయం కావచ్చు ఇక్కడ ఉన్న పూర్తి అన్ని వనరులు కూడా నాశనమే పరిస్థితి మధుగారు నాకు తెలిసి నేను ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి ఈ యొక్క ఈ వీళ్ళ ఉద్యమంలో నేను కూడా పాల్గొంటున్నా దాదాపు ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలల కాలంలో న్యాయ నిపుణుల సలహాలు అడిగినాం అడ్వకేట్ జనరల్ వచ్చిండ్రు దీంట్లోకి చాలా న్యాయమూర్తులు వచ్చిండ్రు పొల్యూషన్ పురుషోత్తం రెడ్డి గారు లాంటి నిష్ఠార్థులు ఉన్నారు ఆ టెక్నికల్కి సంబంధించినట్టు అందరినీ కూడా వీళ్ళు ఒక టీమ్గా నిద్రాహారాలు అని పని పాట అన్నీ కూడా సొంత పనులను తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టి ఆ ప్రాంత పరిరక్షణ కోసం ఆ గ్రామ యువకులు తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు ఎక్కడి మెట్టు లేదు వాళ్ళు తొక్కని కడపలేదు నేను అందుకే ఏం చెప్తా ఉన్నా అంటే స్థానిక ఎమ్మెల్యేలు బదలాం చేయడం కాదు బాధ్యత తీసుకోమని చెప్తున్నాను నేను వాళ్ళని బదలాం చేయడం ఇలా ఉద్దేశం కాదు బాధ్యత అయితే తీసుకోవాలి కదా అవును ఒక గ్రామ యువకులు పక్కన ఉన్నటువంటి చుట్టూరా ఒక ఇరవై రెండు గ్రామాల యువకులు దీనిపైన ఆందోళన చెందుతున్నారు మరి దీనివల్ల ఇప్పుడు ప్రాంతం ముఖ్యంగా ఎమ్మెల్యేలకు ఫ్యాక్టరీ యజమానుల కంటే ఈ ప్రాంతపు ఈ ప్రాంతపు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ముఖ్యము వాళ్ళు ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు నారాయణపేట జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అది మక్తల కాన్స్టిట్యుయెన్సీ కానివ్వండి నారాయణపేట కాన్స్టిట్యుయెన్సీ కానివ్వండి గౌరవ శాసనసభ్యులు బాధ్యత తీసుకొని వీళ్ళను కన్విన్స్ చేయడం కన్విన్స్ మీన్స్ వీళ్ళకు ఉన్నటువంటి డౌట్లన్నీ క్లారిఫికేషన్ చేసి అంటే ప్రజలకు ఉన్నటువంటి డౌట్లన్నింటినీ కూడా క్లారిఫికేషన్ చేసి చేయాల్సిన బాధ్యత ఇలా ఎమ్మెల్యేలు విస్మరిస్తూ ఉన్నారు ప్రజలుగా వీళ్ళు పోరాటం చేస్తున్నారు అనునిత్యం వీళ్ళకి ఇంకా కూడా మద్దతు లభించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ రౌండ్ టేబుల్ కూడా పెద్దలు రావాల్సి ఉండే ఒకరేమో ఒక ప్రొఫెసర్ గారు చావు నిమిత్తం వెళ్ళడం జరిగింది ఇంకొకరేమో భూపాలపల్లిలో అక్కడే ఆగిపోవాల్సి వాళ్ళు రావడం లేదు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వస్తామన్నారు కదా వారు టైం ఇచ్చింది యాక్చువల్గా లాస్ట్ సండేనే పెట్టాల్సింది ఈ రౌండ్ టేబుల్ ఇవాళకి వారి టైమే మరి వారికి మరి అనివార్య కారణాలు ఏమైనా తెలియదు కానీ ఏది ఏమైనా కూడా ఈ యొక్క మీరు అన్నారు గ్రీన్ ట్రిబ్యునల్ కూడా గ్రీన్ ట్రిబ్యునల్ పోయి రాష్ట్రపతి దగ్గరకు పోయిచ్చినప్పుడు ప్రధానమంత్రి కార్యాలయం పోయిచ్చినారు నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్లో వేసిన స్టేట్ ఉమెన్ రైట్స్ కమిషన్లో వేసిన రు ఎక్కడికి వెళ్ళాలనో అక్కడికి వెళ్ళిన్రు కాబట్టి వీళ్ళకు మద్దతు కావాలి మేనేజ్మెంట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా నా దగ్గర కూడా ఈ మేనేజ్మెంట్ ఒకరైనటువంటి కిచెన్ నగర్ లక్ష్మణారెడ్డి మాట్లాడిండు మాట్లాడి ఇందాక బాబు చెప్పినట్టు మేము ధాన్యం కొంటాం మా ధాన్యం ఇవ్వడం కొన్నికే మేము ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి మా రై మీరు ఈ మధ్యన రెండు మూడు వెళ్ళి కొంచెం ధాన్యం కొనుగోలులో రైతులకు కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయి దాన్ని సాకగా చూపించి హర్షవర్ధన్ ఇగో ధాన్యం కోసం ఎట్లా కళ్ళాల రోడ్ల మీద వేసుకున్నారు మేము వస్తే రెండు మూడు వేల టన్నుల ధాన్యాన్ని ఎట్ ఏ టైం కొనేస్తాము ఆ ప్రాంతంలో మా ఫ్యాక్టరీకి సరిపడినంత ధాన్యం కూడా ఉండదు అంటే మాకు అవసరమయ్యే ధాన్యం కంటే తక్కువ వండుతుంది కాబట్టి మేము ఎట్ ఏ టైం ఇంకా ఏం చెప్తున్నారు మధుగారు అంటే నాటేసిన రోజు వచ్చి బుక్ చేసుకుంటాం పది ఎకరాల నాటేసినాడు రైతు పది ఎకరాల వండే ధాన్యానికి నేను అప్పుడే అడ్వాన్స్ ఇచ్చేస్తా అని ఇట్లా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఈ ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తుండ్రు ఇప్పుడు ధాన్యం ఆయన ఎవరు కొన్ని ఇంకే రేపు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమో లేదా వచ్చి ఫ్యాక్టరీ మూత పడుతుంది ఇంకా మా ధాన్యం ఎవడు కొనడా మాకంటూ ప్రభుత్వాలు ఉన్నాయి కదా వ్యవస్థ ఉంది కదా అంటే ఇక్కడ ఇల్లిటరేట్ను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది మేనేజ్మెంటు అందుకే నేను అంతిమంగా మీ తొలి వెలుగు ద్వారా నేను చెప్తున్నది మిగతా మీడియా వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలి బికాస్ ఆఫ్ రూలింగ్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలి మా మేమేదో ప్రతిపక్ష పార్టీలుగా వచ్చి ఈ అంశాన్ని ఫోకస్ చేసి క్యాచ్ చేసుకోవాలని కాదు ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంతం చుట్టూరు ఉన్నటువంటి ఇరవై రెండు గ్రామాలకు దాదాపు ముప్పై కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి ప్రాంతం ఇలా పర్యావరణానికి లోనై భవిష్యత్తులో ఎందుకంటే మీకు తెలుసు మధుగారు ఎయిర్ పొల్యూషన్ అయినా ప్రాబ్లమే ఎర్త్ పొల్యూషన్ అయినా ప్రాబ్లమే వాటర్ పొల్యూషన్ అయితే ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది ఎయిర్ పొల్యూషన్ అయినా కొంచెం తట్టుకోవచ్చు ఎర్త్ పొల్యూషన్ ఇంకా దూరం నెట్టవచ్చు కానీ వాటర్ పొల్యూషన్ అయితే ఈ ఏరియా మొత్తం కూడా చాలా దుర్బలమైనటువంటి పరిస్థితి అవకాశం ఉంటుంది కాబట్టి మీ మీడియా ద్వారా నేనైతే ఈరోజు నా కాన్సెప్ట్ ఎమ్మెల్యేలదే బాధ్యత అని చెప్తా ఉన్నాను ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఏదేమైనప్పటికీ చిత్తనూరు గ్రామంలో ఏర్పడిన జూరాల ఆర్గానిక్ అనే అంటే కెమికల్ ఫ్యాక్టరీ ద్వారా ఈరోజు సుమారు ముప్పై రెండు గ్రామాల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ ఉన్న అంటే ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్న వాటిలో నిర్ణయించడం అనేది ఇప్పటికైనా అధికారులు స్పందించాలి ఎవరైతే చిత్తూరుకు సంబంధించిన మరికెల్ మండలం ఈ కే ప్రాంత ఎమ్మెల్యేలు కూడా స్పందించి ఈ గ్రామాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా వీళ్ళు ఏదైతే అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది చిత్తనండి నుంచి మీ మధు తొలివేలు కోసం